బంటిమిల్లి మండలంలోని బంటిమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఆదివారం 3వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ఆయనతో పాటు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక చెక్ ఇచ్చేసి వెళ్ళిపోతా, దీనివల్ల ఉపయోగం ఉండదు. నాలుగు మాటలు నేను మన ఎంపీ గారు బాలశౌరి గారు మాట్లాడితే ఒక్కటన్నా తీసుకుంటారు, ఒక్కటన్నా అమ్మలు తీసుకుంటారు. తీసుకొని పిల్లల్ని చదివించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఈరోజు మీరందరూ కూడా చెప్తా ఉన్నా 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు కూడా పెట్టి మన మనవాళ్ళకో మనవరాళ్ళకో మన పిల్లలకో ఇస్తే డబ్బులు శాశ్వతమని అంటాం. డబ్బులు శాశ్వతమా? ఒక ఎకరం 2 ఎకరాలు పొలం ఇస్తాం, పొలం శాశ్వతమా? ఒక 50 తులాల బంగారం కూడా పెట్టిస్తాం, బంగారం శాశ్వతమా? డబ్బులు శాశ్వతం కాదు, పొలాలు శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం కాదు. శాశ్వతమైంది ఏంటిది? విద్య, విజ్ఞానం. మన పిల్లలకి చదువులు నేర్పించిన నాడు, సమర్థతగా చదివించిన నాడు మన పిల్లలు. ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 4 అడుగులు ముందేసి ఈ పథకాలన్నింటినీ అనౌన్స్ చేయడం ఒక వ్యక్తి అయితే దాన్ని పర్ఫెక్ట్గా